కొందరు పదవుల కోసం ఆరాటపడితే మరికొందరిని పదవులే వెతుక్కుంటూ వచ్చి వరిస్తాయి. పదవి కొందరికి అలంకారమైతే కొందరు నేతలు పదవులకే వన్నెతిస్తారు. కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంటులో అడుగుపెట్టి పదవులకు గౌరవం తెచ్చిన కొందరు నేతలు వారు సాధించిన విజయాలు ఓసారి గుర్తు చేసుకుందాం. కరీంనగర్ జిల్లా ఎందరో గొప్ప నేతల్ని అందించిన గడ్డగా చరిత్రలో నిలిచింది. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు అధిరోహించని పదవి లేదు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభా పక్ష నేతలు, స్పీకర్, గవర్నర్ లాంటి అన్ని పదవులతో జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు. కరీంనగర్ జిల్లా రాజకీయ ప్రముఖుల్లో పివి నరసింహారావు ముఖ్యులు. పల్లెలో పుట్టి దేశ ప్రధానిగా ఎదిగిన నేత ఆయన. రాజకీయ అస్థిరత ఉన్న సమయంలో పదవి చేపట్టారు. ప్రధానిగా పనిచేసిన తొలి దక్షిణాది వ్యక్తి కూడా పీవీనే. ప్రస్తుత వరంగల్ అర్బన్, పూర్వ కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం వంగర ఆయన స్వగ్రామం. 1957లో మందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 1962, 1967, 1972లో జరిగిన ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో విద్య, న్యాయ, ఆరోగ్య, శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1971-73 మధ్యకాలంలో ఏపీసీఎంగా కూడా పనిచేశారు. 1977లో, 1980లో హన్మకొండ నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నికైన పీవీ 1984లో బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి చేతిలో ఓడారు. 1991-96 మధ్యకాలంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో సంస్కరణలు తెచ్చారు పీవీ. ప్రధానిగా ఉన్నప్పుడే కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 23 డిసెంబర్ 2004లో ఆయన కన్నుమూశారు. సిహెచ్ విద్యాసాగర్ రావు కూడా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న విద్యాసాగర్ కరీంనగర్ ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వాజ్పేయి కేబినెట్లో పనిచేశారు. అంతకుముందు మెట్పల్లి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన విద్యాసాగర్ని గవర్నర్ పదవి వరించింది. రాజకీయ కుటుంబానికి చెందిన విద్యాసాగర్ కీలక పదవులు అనుభవించి జిల్లాకు గౌరవం తెచ్చారు. మేచినేని సత్యనారాయణరావు అలియాజ్ ఎంఎస్ఆర్ రామడుగు మండలం వెదిరలో జన్మించారు. యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇందిరా, రాజీవ్, పీవీ లాంటి వ్యక్తులతో కలిసి పనిచేశారు. 1969 ఉద్యమం తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి తరపున పోటీ చేసి కరీంనగర్ ఎంపీగా గెలిచిన ఎంఎస్ఆర్ ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత 1977, 1980లో జరిగిన ఎన్నికల్లోనూ కరీంనగర్ ఎంపీగా గెలిచారు. 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ ప్రభుత్వంలో దేవాదాయ, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో కీలక బాధ్యతలు చేపట్టిన ఎంఎస్ఆర్ ఆర్టీసీ చైర్మన్ పదవి కూడా నిర్వహించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నేతల్లో వెంకటస్వామి ముఖ్యులు. కాకా అంటూ అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే వెంకటస్వామి సిద్దిపేట నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత పెద్దపల్లి నుంచి ఎంపీగా 4 సార్లు గెలిచారు. 1989లో ఇక్కడే ఎంపీగా మొదటి విజయం సాధించిన వెంకటస్వామి 1996-98 ఎన్నికల్లో మినహా 2009 వరకు ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేసి దేశానికి సేవలందించారు. కాంగ్రెస్ కోసం తమ ఇంటిని ఇచ్చేసిన ఉదారవాది కాక. ఆయన 2009 ఎన్నికల ముందు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి తన కుమారుడు జి వివేకానందను పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించి గెలిపించారు. రాష్ట్రపతి కావాలని కోరుకున్నా ఆయన ఆశ తీరలేదు. వెంకటస్వామి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం పోరాటం చేశారు. దాంతో ప్రాజెక్టు రీడిజైన్ రూపంలో కాళేశ్వరం ప్రాజెక్టుగా పూర్తి కావస్తోంది. దేశంలో అంబేద్కర్, కాన్షీరామ్, మాయావతి లాంటి అతి కొద్ది దళిత నేతల సరసన నిలిచిన నేత వెంకటస్వామి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కరీంనగర్ 2 ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 3 సార్లు ఎంపీగా గెలిచారు. 2004 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలో భాగంగా 2006-2008లో రాజీనామా చేసి మళ్లీ ఎన్నికయ్యారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగానే కాకుండా కరీంనగర్ జిల్లాతో ఉద్యమపరంగా దగ్గరై ఇక్కడే సొంత ఇల్లు నిర్మించుకున్నారు కేసీఆర్.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు వరుస ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కరీంనగర్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. కరీంనగర్ లోక్సభ ఎంపీగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన జువ్వాడి చొక్కారావును ఇప్పటి నేతలు చాలామంది తమ రాజకీయ గురువుగా చెప్పుకుంటారు. 1956లో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. 1957-60లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1967, 1971, 1973 ఎన్నికల్లో ఎంపీగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. కాంగ్రెస్లో అనేక కీలక పదవులు చేపట్టారు. ఏఐసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా, పిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా పనిచేశారు చొక్కారావు. పాఠశాల ఏర్పాటుకు సొంత భూమి కేటాయించారు. ఆర్ఎంపీ డాక్టర్గా ప్రజలకు దగ్గరై ప్రజానేతగా ఎదిగిన మరో లీడర్ గొట్టె భూపతి. 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి. డాక్టర్గా మంచి పేరున్న ఆయన్ను జనమే ఎన్నికల్లో నిలబెట్టి 1967, 1972 నేరెళ్ల ఎమ్మెల్యేగా గెలిపించారు. 10 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా చేసి యంగ్ లెజిస్లేటివ్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1969లో తెలంగాణ అభివృద్ధికి నియమించిన శాసనసభా సంఘం ఉప కమిటీలో సభ్యుడిగా విద్యుత్, రోడ్ల అభివృద్ధికి సూచనలు చేశారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ 1983లో పెద్దపల్లి ఎంపీగా భూపతిని పోటీ చేయించారు. ఈ ఎన్నికతో పాటు 1984లో వచ్చిన సాధారణ ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు. ఎస్సీ, ఎస్టీ కౌన్సిల్ తరపున దేశమంతా పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు భూపతి. పౌర విమానయాన శాఖ, పర్యాటక శాఖ సభ్యునిగా వివిధ దేశాల్లో పర్యటించి ఈ రంగాల అభివృద్ధికి నివేదికలు అందించారు. 2001లో టీఆర్ఎస్ స్థాపించినప్పుడు పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరిగా, టీఆర్ఎస్ వ్యవస్థాపక ఉపాధ్యక్షునిగా, క్రమశిక్షణా సంఘం చైర్మన్గా భూపతి పనిచేశారు. తర్వాత టీఆర్ఎస్తో విభేదించి కాంగ్రెస్లో చేరినా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాకి చెందిన మరో కీలక నేత దివంగత ఒడితెల రాజేశ్వరరావు గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, రాజ్యసభ ఎంపీగా, ఏఐసిసి సభ్యునిగా పనిచేశారు. కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని రాజకీయాల్లో రాణించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా బద్దం ఎల్లారెడ్డి పనిచేసి రాజకీయాలకు విలువ తెచ్చిన నేతగా గుర్తింపు పొందారు.